ఇక నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో బలజల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. వీనాగిరెడ్డి పరిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆళ్ళగడ్డ, చాగలమర్రి, రుద్రవరం, సిరివెల్ల అలాగే ఉయ్యాలవాడ, దొన్నిపాడు మండలాలకు చెందిన బలజ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైకోర్టు న్యాయవాది గోగిశెట్టి నరసింహారావు, విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. బలజ యువతలో చైతన్యం కలిగించి వారిని అన్ని రంగాల్లో ముందుకు నడిపించేందుకే ఈ సమ్మేళనం నిర్వహించినట్టు గోగిశెట్టి నరసింహారావు తెలిపారు. బలిజలు ఐక్యంగా తమ హక్కుల సాధనకై పోరాడాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం. సో యువకులు ముందుండాలి, యువకులు ముందుండాలంటే మేము ఒక రాయల్ యూత్ ఆర్గనైజేషన్ అనేటువంటి తోటి స్థాపించడానికి నిర్ణయించుకున్నాము. మన యూత్ తోని ఆలగడ్డ తాలూకాలో రాయల్ యూత్ ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్ తో సమస్యల పరిష్కారం. ఇది రాజకీయ వేదిక కాదు. సమస్యల పరిష్కారం అంటే పిల్లలు ఎవరైతే ఉన్నతంగా ఉన్నారో వాళ్ళ చదువు కానీ ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా ముందు మనం ఒక అడుగు ముందుకేయాలి. వేసిన తర్వాత మిగతా విషయాలు ఆలోచన చేసుకోవచ్చు. ఏదన్నా ఉంటే మీ అందరూ ఏదన్నా కోరుకుంటే, అలాంటిది ఏదన్నా జరగాలి అనుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీ అందరూ ముక్తఖండంతో ఏదన్నా అనుకోండి, స్వామి ఆశీస్సులతో జరుగుతున్నది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంతేగాని మనం కలలు కనకూడదు, నిజ జీవితంలో అడుగులు వేద్దాం, ఖచ్చితంగా ముందుకుందాం. అంటే బలిజలు, కాపులు వీళ్ళందరూ ఒక సహోదరులే, కానీ ఈ ప్రాంతంలో వాడుక భాషలో బలిజలు అంటారు మనల్ని. రాయలసీమలో అత్యధికంగా ఉండేటువంటి మన బలిజలు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారు. ఈ వెనకబాటుతనాన్ని ముందుకు తీసుకెళ్ళి లేదా చట్టసభల్లో వాయిస్ వినిపించడానికి కానీ ఇంకో విధంగా కానీ అటువంటి ఏదైనా డిమాండ్లు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 2019లో మనకు అనౌన్స్ చేసింది ఎకనామికల్లీ రిజర్వేషన్ ని. సో దాంట్లో 5% వాటాని మన బలిజలకి ఇవ్వాలి అనేటువంటిది ఒక డిమాండ్ పెట్టుకుందాము. అదే విధంగా కాపు కార్పొరేషన్ ఉంది కదా, మళ్ళీ మీకు ఎందుకు అంటే మన గురించి చెప్పేవాడు ఎవడున్నాడు, మన గురించి మన సమస్యలు తీర్చేవాడు ఎవడున్నాడు? అందుకోసమే ప్రస్తుత గవర్నమెంట్ ఏమైనా ముందుకొచ్చి బలిజ కార్పొరేషన్ ఇచ్చినటువంటి అయితే మన పిల్లలకి న్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా స్వాగతిస్తాం. అంతేగాని మన సోదరుల నుంచి మనం